Sri Gurubhyo Namaha, Sri Matre Namaha, Harahara Mahadeva Shambho, Shankara Parabrahma Paramatma Namaha, Jagatutpati Sthiti Pilaya Karaya, Brahma Hariharaya, Trigunatmame Sarvakavita Gani, Deshe Deshe Dattatreya, Namitantine Siddhi Kuru Kuru Swaha, Om Sri Durga Bhavani Namo Namaha, Om Sri Durga Bhavani Namo Namaha. Ee rojullo chala mandi pasi pillalu kani పుట్టుకతో నెలక నుంచి 12-13 సంవత్సరాల వరకు చీదర పోడుతో పడుకున్న ఉలిక పడుతూ ఏడుపుతో ఎంతోమంది ఉలికిపాటు తత్వముతో భయాందోళన కలుగుతూ ఉంటాయి. బాలగ్రహాలు వారిపైన ఆసరించి వారి ఆరోగ్యములో ఇటువంటి వేదనలు గురి చేస్తూ ఆరోగ్య సమస్యలుగా సృష్టిస్తూ వారికి మనోవేదనకి గురి చేస్తూ ఉంటాయి. ఈ యొక్క పిల్లలకి ఇటువంటి సోకకుండా, ఇటువంటి అనారోగ్యం అనేది వాళ్ళు పాలు కాకుండా వారికి ఆరోగ్యం కరెక్ట్గా ఉండటానికి ఈ చిన్న పరిష్కారము మీ ఇంటిలో మీరే చేసుకొని మీ పిల్లలపైన నెగిటివ్ ఎనర్జీ, బాలగ్రహాల యొక్క నెగిటివ్ ఎనర్జీ, మోహిని గ్రహాల యొక్క నెగిటివ్ ఎనర్జీ, శక్తుల యొక్క ఎనర్జీ, పీడ యొక్క నెగిటివ్ ఎనర్జీ అంటే చెడు ప్రభావము, నెగిటివ్ ఎనర్జీ అంటే చెడు ప్రభావము, ఇది వైదొలిగించుకోవటానికి చక్కటి పరిష్కారము మీ ద్వారా చేయండి. అదేంటంటే నల్లటి దారపు తీసుకొని మొత్తము 14 పోగులు ఉండాల. నల్లటి దారము, దారపు కండె తెలుసు కదా, ఆ దారపు కండెని 14 పోగులు అంటే ఒక్కొక్క దారపు పోగు ఒక్కొక్కటి లెక్క 14 పోగులు లెక్కించి అది బారు ఎంత పొడవుగా ఉండాలి ఆ పోగు అంటే మనకి ఇంచి అంటే ఇది, 2 inches అంటే ఇది, 3 inches అంటే ఇది, అట్లా 14 inches ఒక్కొక్క పోగు, దారపు పోగు 14 inches ఉండాలి. ముఖ్యంగా గమనంగా మనం గుర్తుంచుకోవాల్సింది నల్లపు దారపు కండె 14 పోగులు, అది 14 inches ఉండాలి ఒక్కొక్క పోగు, అది లెక్క. ఆ లెక్క ప్రకారము 14 పోగులు 14 inches ఒక్కొక్క పోగు 14 inches ఉండాలి. ఆ 14 పోగులు తీసుకొని 2 inches ఒక ముడి లెక్క, ఆ 14 పోగులు కలిపి ఒకే దారముగా చేసి 2 inches కలిపి ఒక ముడి లెక్క 7 ముడులు ఒక్కొక్క ముడి, ఆ దారపు నూలు ఆ పోగులు మొత్తం 2 inches ఒక ముడి లెక్క కలిపి 7 ముళ్ళు వేయాలి. ఆ ముడిలు వేసేటప్పుడు చిన్న ఒక మూల మంత్రము, ఆ మంత్రం అనేది మీరు జపిస్తూ అది మీరు ఆ జపము, ఆ మంత్ర జపము మీరు సరిగా మీకు నోటి నుంచి రాలేకపోయినా దానికి ఒక మార్గం ఉంది, ఆ మంత్రం మీకు తెలియపరుస్తాను ఇప్పుడు. ఓం నమో భగవతి వాసుదేవాయ నమో నమః. ఈ మూల మంత్రము, ఈ బీజాక్షర మంత్రము నా స్క్రీన్ కింద కూడా మీకు ఆ మంత్రాన్ని ఎంటర్ చేసి పెడతాను. ఈ మంత్రము పలకని వారు కానీ స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఓం మహాకాళీ నమో నమః ఈ మూల మంత్రాన్ని కూడా, ఈ చిన్నటి మూల మంత్ర మహాశక్తివంతమైన మహాకాళి మంత్రాన్ని కూడా ఒక 7 మార్లు జపం చేసి ఆ యొక్క దారపు నూలుకి ఆ 7 ముళ్ళు వేసిన తర్వాత పసుపు నీళ్లు తీసుకొని ఒక గ్లాసులో ఆ యొక్క దారపు ఉండని దారపు ముడి వేసిన వాటిని శుద్ధం చేసి ఎవరైతే ఆరోగ్యకరంగా లేడో, ఏ పాపైనా ఏ బాబైనా, వారికి ధూపము మీ ఇంటిలో ఉండే ధూపం అనేది ఆ నూలు పోగుకి 14 inches నూలు పోగులకి ధూపము వేసి శ్రద్ధతో ఈ మంత్రాన్ని చదివి తన యొక్క కంఠమాలానికి, కంఠానికి, గొంతుకి కట్టండి. 1-2-3 రోజుల లోపల
నీ యొక్క కుమార్తెయినా కుమారుడైనా ఆరోగ్యము సత్ఫలితంగా ఉంటుంది. ఇది చేసిన తర్వాత సాయంత్రం పడుకునే ముందు, నిద్రపోయే ముందు ఒక కోడిగుడ్డు తెప్పించండి. కోడిగుడ్డు తెప్పించి మూడు కాటుక చుక్కలు, కాటుక మూడు బొట్లు పెట్టండి. చుక్కలు లెక్క పెట్టి బాబు తలపైన మూడు మార్లు తిప్పి ఆ కోడిగుడ్డుని తీసుకువెళ్ళి గంగలో కలిపేయండి. పారే గంగలో, లేదంటే నది స్థానములో కానీ, లేదంటే గంగలో కానీ, లేదంటే మీకు ఆ గంగస్థానం అవకాశం లేనప్పుడు ఏదైనా డస్ట్బిన్ను చెత్త కుండీలో వేసేసి మరలా వచ్చి కాళ్ళు చేతులు శుద్ధం చేసుకోండి. మీ యొక్క బాబు యొక్క ఆరోగ్యం శుభప్రదంగా ఉంటుంది. ఈ యొక్క చిన్న రెమెడీని మీరు ఫాలో అయ్యి శుభం కలగాలని కోరుకుంటూ శుభం భూయామి. ఈ విధంగా నేను చెప్పినటువంటి పరిష్కారాలను మీరు పాటిస్తూ మీ యొక్క సమస్యలను శాశ్వత పరిష్కారం చేసుకోవాలని ఆ శ్రీ దుర్గామాతని ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.